మన చూడవరం సిద్ధమేనా? ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం మరో రెండు వారాల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఎన్నికలు, ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మనమేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరి మన చూడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదలకు జై కొడుతా ఉన్నావో అవ్వ, పేదలకు జై కొడుతా ఉన్నావో అక్క, పేదలకు జై కొడుతా ఉన్నావో అన్న, మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద. గోవింద నామం కాదు, ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే,
ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవింద గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడో చూద్దామా చూద్దామా, ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా. సిద్ధమేనా? ఇది గుర్తుందా? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయానా సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా అన్నా? చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? ఇది 2000 ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 120,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన ఆ తల్లిదండ్రులు, ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవింద గోవింద. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా అని ఏం చెప్పాడు? 87,612 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు, 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవింద గోవింద. ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా అన్నా? ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు, అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవింద గోవింద. అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా గోవింద గోవింద. మళ్ళీ ముందుకు పోదామా? ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు, ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా? గుర్తున్నాయా అన్నా? ఇంకా ఏం రాశాడో తెలుసా? ఇంకా ఏమి రాశాడు అనంటే, ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి, నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఏమైంది? ఒక్క రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది అన్నా? ఏమైంది? ఏమైంది తమ్ముడు? గోవింద గోవింద. ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవింద 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 గోవింద. కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా గాని కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా.